హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషోస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు సండే బ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట సండే మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ ఇల్లు అయితే దులిపేశానండి శ్రావణ మాసం వస్తుంది కదా ఇంకా క్లీనింగ్ చేసుకోవాలి కదా అని ఫస్ట్ ఇల్లు దులిపాను అనమాట మార్నింగ్ మార్నింగ్ దులిపకపోతే పని ఉంటుంది కదా మార్నింగ్ దులిపేస్తే షెల్ఫ్లు అవి నెమ్మదిగా సర్దేసుకోవచ్చు అదే పని అయినాక అట్లా మొదలు పెట్టామనుకోండి ఈ రోజంతా పనిలా ఉంటుంది అందుకని ఫస్ట్ టిఫిన్ తినకుండా ఫస్ట్ ఆ పని చేశాను అనమాట ఈరోజైతే ఇంకా పాప కూడా పెద్దదైంది కదండి ఫ్యాన్స్ అవి తనే క్లీన్ చేసింది ఎప్పుడు నేనైతే చేయించానండి చిన్నపిల్ల కదా అని ఈసారి తనే చేసింది ఇంతకుముందు అయితే వాళ్ళ డాడీ చేసేసేవారు నేను చేస్తా అని పని చేస్తుంది పర్వాలేదు పెద్దదైంది కదా ఇక నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ పెసరట్లు వేసుకున్నామండి ఇక్కడ వచ్చి ఉప్మా కూడా వేసి చేసాను అనమాట ఉప్మా కొంచెం పలుచుగా చేద్దామని ట్రై చేసి ఇంక బాగా పలుచుగా చేసేసాను అది ఉప్మా పెసరట్టే కానీ అలా లేదు చూస్తుంటేనే ఇది చట్నీ ఏంటి స్ప్రెడ్ చేసినట్టు ఉంది అనమాట ఉప్మా చూసారు కదా ఇలా ఉంది ఇక ఉప్మా పెసరట్టు అని అనుకోవాలంత దీన్ని ఇలా ఉప్మా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన కారం పడేసి ఫోల్డ్ చేసేసాను అనమాట టేస్ట్ అయితే బాగానే ఉంది చూడటాకలా ఉంది నెక్స్ట్ చికెన్ కర్రీ చేశాను మా వారికి ఆఫీస్ ఉందనమాట ఇంకా కర్రీ అది చేసేస్తే పని కూడా అయిపోతుంది కదా వంట పని అని స్టార్ట్ చేసేసాను ఇక్కడ వచ్చేసి మా ఆంధ్ర స్టైల్లో చూపిస్తున్నానండి ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేశాను పసుపు వేసి ఫ్రై ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపైతే మసాలా వేసుకున్నాను మసాలా వచ్చి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క వేసానన్నమాట మేము ఎక్కువ పచ్చిమసాలాయే యూస్ చేస్తామండి చికెన్ కర్రీకి నెక్స్ట్ ఆనియన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ వేస్తున్నాను చికెన్కి ఎప్పుడైనా ఆనియన్స్ బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుందండి కర్రీది ఇక మసాలా పేస్ట్లో మళ్ళీ టమాటా యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే మా సైడు టమాటా యాడ్ చేయరు మమ్మీ వాళ్ళు నేనే వేస్తూ ఉంటాను చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సరిపడా కారం సరిపడా ఉప్పు కూడా వేసుకొని పేస్ట్ తయారు చేశాను కదా అది ఒక సెవెంటీ పర్సెంట్ వేసేస్తున్నాను సెవెంటీ పర్సెంట్ వేసానంటే ఒక థర్టీ పర్సెంట్ పక్కన పెట్టి లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి అందుకని మొత్తం మసాలా ఒకేసారి వేయలేదనమాట ఇక ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ చికెన్ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ కర్రీ బాయిల్ అవనిస్తాం కర్రీ బాయిల్ అయ్యి బాగా దగ్గర పడిన తర్వాత మిగిలిన మసాలా వేస్తే స్మెల్ బాగుంటుందండి పైగా టేస్ట్ కూడా బాగుంటుంది మమ్మీ వాళ్ళు ఇలానే చేస్తారు చికెన్ మటన్ కూడా కాకపోతే టమాటా యాడ్ చేయరు ఇదండి చికెన్ కర్రీ అయితే ఈ విధంగా చేసేసాను అనమాట ఇక కొంచెం కొంచెం షెల్ఫ్లో అవి క్లీన్ చేస్తూ ఉన్నాను మా వారు లేరు కదా మధ్యాహ్నం ఇంకా కాఫీ పెట్టుకున్నాను మామూలుగా ఆయన ఉంటే కనుక టీ పెడతాను ఇక కాఫీ తాగేసి స్నాక్స్ కోసమని ఆలు బజ్జీ స్టార్ట్ చేసామన్నమాట నేనైతే స్టార్ట్ చేశాను కానీ మా పాప మధ్యలో తీసుకుంది ఆమె ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అంటే ముందు ఉంటుందండి బాగా ఇంట్రెస్ట్ ఇక శనగపిండి వేసి దాంట్లో సరిపడా ఉప్పు కారం వేసి ఇక్కడ వచ్చేసి వామ్ కొంచెం ఎక్కువ వేశాను వామ్ ఎక్కువ వేసుకుంటే బజ్జీ టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట వామ్ అయితే ఇలా నలిపేసి వేశాను ఒక చిటికెడు సోడా వేసాను ఈ బంగాళాదుంప ముక్కలు కలర్ చేంజ్ అయిపోతాయేమో అని వాటర్లో వేశాను అనమాట ఇక శనగపిండిలో మా పాప వాటర్ మిక్స్ చేస్తూ ఉంది ఆమెకు చెప్పనవసరం లేదండి నాకన్నా నాకు తెలియని వెరైటీస్ కూడా చేస్తూ ఉంటుంది ఆమెనే మిక్స్ చేసుకుంటుంది అది కూడా నాకు చూపిస్తుంది తీసుకో వీడియోని ఇక బజ్జీలు అయితే వేసేసిందండి సండే అయితే మేము ఇలా ముగించేసామన్నమాట మీరు సండే ఏం చేశారు ఏం స్పెషల్స్ చేశారు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదేనండి సండే వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లై ఉంటుంది టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్